ఎంతో నియమ నిష్టలతో చేసే అయ్యప్ప దీక్ష మనిషి ప్రవర్తనలో మార్పు తీసుకొని వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక 43వ రోజున అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద గల శ్రీ పైలమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ చైర్మన్ కోక వెంకటగిరి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు సామూహిక భిక్షను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో 30 రోజులు భిక్షను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోక వెంకటగిరి మాట్లాడుతూ సుమారు 108 మంది మాలదారులకు దాతల సహకారంతో 30 రోజుల పాటు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ భిక్ష కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయదే శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్, డిస్కో రాజు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సత్యబాబు, ట్రెజరర్ వాసన్శెట్టి రాజా అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అలాగే 12:30 నుంచి 2:30 వరకు టైం పెట్టాం. ఆ టైంలో వచ్చిన వాళ్ళకి అన్ని చేసుకుని వెళ్తాం. అలాగే ఒకవేళ భక్తులు పెరిగి మాకు ఎవరైనా సహకరిస్తే ఇంకా మేము ఎక్కువ మందికి ఇంకా కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళడం జరిగింది. అలాగే మాకు ఈ కార్యక్రమాలన్నింటికి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సెక్రటరీ అయిన కోకా వెంకటగిరి నా ఆధ్వర్యంలో మా కమిటీ భక్తుల సహకారంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులకి, మా కమిటీ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మా కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 10 నెలల రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామివారి భిక్షా కార్యక్రమం విజయవంతంగా జరగాలని శ్రీ 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 పైలమ్మ అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు.